శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికా దేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8050-7451-21. ఈ వారం అంటే 8వ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఈసారి 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వెళ్ళినారు. అయితే 6 కంటెస్టెంట్స్ లో కనుక మనం చూసినట్టయితే సన్నీ మినహా మిగిలిన టేబుల్ టాపర్స్ అందరూ కూడా ఈసారి నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ అనూహ్యమైన విషయం ఏంటి అంటే, కొంత అంటే షణ్ముఖ్, మానస్ వీళ్ళందరూ కాకుండా సిరి విషయంలో ఒక ఊహించని ట్విస్ట్ అయితే మనం చూడగలం నామినేషన్స్, అలాగే పోలింగ్ విషయంలో. ఫస్ట్ వచ్చేసి షణ్ముఖ్ టేబుల్ టాపర్గా ఉన్నాడు, అంటే నామినేషన్స్లో ఉన్న షణ్ముఖ్కు హయ్యెస్ట్ పోలింగ్ అనేది పడిందండి. దాదాపుగా 34% ఓటింగ్ అనేది షణ్ముఖ్ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత షణ్ముఖ్ చాలా చాలా చోట్ల అంటే ఆల్మోస్ట్ 192% మటుకు షణ్ముఖే టాప్ ప్లేస్లోకి దూసుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. మరి కొన్ని చోట్ల రవి ఉన్నాడు, కానీ షణ్ముఖ్ చాలా అంటే దాదాపుగా 192% అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ షణ్ముఖే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత కనుక మనం చూసినట్టయితే సెకండ్ ప్లేస్లో మానస్ ఉన్నాడు. ఎందుకనంటే మానస్ ఉన్నాడు, నిన్న అనీ మాస్టర్ కోసం చాలా ఉదారంగా తన ఒక లెటర్ని త్యాగం చేశాడు. అంటే ఎక్కడా కూడా డ్రామా చేయకుండా సేమ్ శ్రీరామచంద్ర ఎంతైతే హుందాగా తన ఒక లెటర్ని త్యాగం చేశాడో, అలాగే మానస్ కూడా చాలా హుందాగా తన ఒక లెటర్ని అనేది త్యాగం చేసేసాడు. చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు, అంతేకాకుండా ఓటింగ్స్ రూపంలో కూడా తెలిపారు. అందుకనే మానస్ వచ్చేసి నిన్న హయ్యెస్ట్ తర్వాత అంటే సెకండ్ హయ్యెస్ట్ ఉన్నాడు, దగ్గర దగ్గర 25% దాకా ఉన్నాడండి. అంటే చాలా ఓటింగ్ అనేది నమోదైంది. ఇక సన్నీ ఫ్యాన్స్ కూడా ఇక్కడ మానస్కి వేస్తుండడం చాలా గమనార్హం. ఎందుకనంటే సన్నీ మానస్ ఇద్దరు ఎంత సూపర్ డూపర్ ఫ్రెండ్స్ మనకు తెలుసు, సన్నీ నామినేషన్స్లో లేడు కాబట్టి సన్నీ ఓటింగ్ కూడా మానస్కి పడడంతో మానస్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడనమాట. ఇక థర్డ్ వచ్చేసి శ్రీరామచంద్ర. శ్రీరామచంద్ర నిన్న చేసిన జెస్సీ త్యాగానికి నిజంగా అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఎందుకంటే శ్రీరామచంద్ర చాలా అద్భుతంగా తన ప్రదర్శన కనబరిచాడు. వెరీ జెంటిల్మెన్గా అంటే ఎక్కడా కూడా ఓవర్ డ్రామా చేయటం కానీ ఏమి చేయకుండా చాలా సటిల్డ్గా తను ఇద్దామనుకున్నాడు, తన లెటర్ చదివేశాడు, ఆ అక్షరాలన్నీ నా గుండెల్లో ఉన్నాయి, అవే నాకు ఏనుగుల బలం అన్నాడు. జెస్సీకి చాలా హుందాగా కూడా ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అంతకు మునుపు తను చేసిన ఆ కిచెన్ సెషన్ గొడవలంతా కూడా ఈ యొక్క సెషన్లో పోయినట్టు అనిపించింది. సారీ కూడా చెప్పద్దు అంటూ చాలా ఉదారంగా బిహేవ్ చేశాడు శ్రీరామచంద్ర. ఇక తర్వాత స్థానంలో ఫోర్త్ ప్లేస్లో రవి ఉన్నాడు. రవికి దాదాపుగా 18% పైగానే ఓటింగ్ అనేది నమోదైంది. అండ్ ఇక్కడ వచ్చేసి రవికి కూడా అంటే రవి శ్రీరామచంద్రులు దాదాపుగా ఇంచుమించు ఒక 3-4% తేడాలో ఇద్దరు స్థానాలు అనేవి మార్చుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో సిరి ఉందండి. అయితే సిరి విషయంలో ట్విస్ట్ ఏంటి అంటే చాలా చోట్ల సిరి రవిని బీట్ చేసి ముందుకు వెళ్ళింది. దీనికి గల కారణం ఏంటి అంటే రవి శ్రీరామచంద్రుల మధ్య లోబో కొద్దిగా రవిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అంటే ఎలా అంటే నీకు ఆల్రెడీ వదిన లెటర్ వచ్చింది, అలాగే బొమ్మ వచ్చింది, నువ్వు వీడియో చూసావు, కానీ శ్రీరామచంద్రకి ఏం చేయలేదు కదా నువ్వు ఇచ్చేసాయని కొద్దిగా కన్విన్స్ చేశాడు. కానీ సిరి మాత్రం చాలా జెన్యున్ అండ్ వ్యాలిడ్ రీజన్ చెప్పింది విశ్వ విషయంలో. అదేంటంటే నాకు నా కడుపున పుట్టకపోయినా బాబు నాకు చాలా ఫీలింగ్ ఉంది, అలాంటిది నీ కడుపున పుట్టిన బాబుకి ఎంత ఫీలింగ్ ఉంటుందో నాకు తెలుసు అని చాలా ఎమోషనల్ అయిపోయి సిరి అలాగా దారాదత్తంగా ఇచ్చేయడంతో చాలామంది సిరికి ఇంప్రెస్ అయిపోయారు. ప్లస్ అండ్ ఫిజికల్ టాస్క్స్ కూడా కొంతవరకు ఆడుతోంది, అందుకని సిరికి ఎక్కువగా ఓటింగ్స్ పడింది. రవి కన్నా కూడా కొన్ని చోట్ల సిరి అనేది ముందుకు వెళ్ళిపోయింది అనమాట. ఇదే ట్విస్ట్. ఇక ఆ తర్వాత ఈసారి చాలా చాలా క్లియర్గా తెలుస్తున్న విషయం ఏంటంటే డేంజర్ జోన్లో లోబో ఉన్నాడు. అయితే ఈ 2-3 రోజుల్లో మేబీ ఊహించని ట్విస్ట్ ఏమైనా వస్తే మరి చూడాలి. ఎంత ట్విస్ట్ వచ్చినా కూడా ఈసారి లోబోనే ఎక్కువగా ఎలిమినేట్ అవుతాడని స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.